telugoose.com discussion forum for politics, food, entertainment, technology, topic edaina. Ask questions and get or give answers. Inka live chat, blogs, articles, latest news ki visit telugoose.com. మరో బ్రేకింగ్ ఇది. కేసినేని నానితో కనకమేడల భేటీ అయ్యారు. రాజీనామా ప్రకటనతో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. నిన్న చంద్రబాబును హిట్లర్తో పోల్చారు కేసినేని నాని. ఇవాళ చంద్రబాబును తప్పుపట్టడానికి లేదని మాట మార్చారు. అధికారం రావాలి అంటే ఎన్నో స్ట్రాటజీలు ఉంటాయని కమెంట్ చేశారు. తిరువూరు సభకు రావద్దన్నారు, అందుకే వెళ్ళట్లేదన్నారు నాని. ఎంపీ ప్రోటోకాల్ ప్రకారం సభకు నాని వస్తారా, వస్తే గనక ఆహ్వానిస్తామని చిన్ని అంటున్నారు. సో రేపటి తిరువూరు చంద్రబాబు సభపై ఆ ఉత్కంఠ కొనసాగుతోంది. బెజవాడ టీడీపీ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్గా మారాయి. తిరువూరు ఘటనతోటి ఎంపీ కేసినేని నాని చిన్ని మధ్య ఫైట్ పీక్స్కు చేరడంతో ఏకంగా అధిష్టానం రంగంలోకి దిగి వివాదాన్ని సద్దుమణిచే ప్రయత్నం చేసింది. టీడీపీ సీనియర్ నేతలు నెట్టం రఘురాం, మాజీ ఎంపీ కొనకల్ల నారాయణ, మాజీ మంత్రి ఆలపాటి రాజాలు కేసినేని నానిని కలిసి అధిష్టానం ఆదేశాలను పాటించాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్ లేదనే హైకమాండ్ మాటల్ని కూడా నాని చెవిలో వేశారట. సో 7వ తేదీ తిరువూరులో జరగనున్న చంద్రబాబు సభా బాధ్యతలు కేసినేని చిన్నీకి అప్పగిస్తున్నట్టుగా ప్రకటించారు. పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని కూడా అధిష్టానం పెద్దలు నానికి సూచించారు. అది టైం కూడా కాదు, ఇది టికెట్ ఎవరికి ఎప్పుడు ఏమిటి అనేటటువంటి విషయం, అది అధిష్టానం తేల్చేటటువంటి విషయం తప్ప, ప్రత్యేకించి ఈ బహిరంగ సభ ఎలా విజయవంతం చేయాలి అనేటటువంటి దానికే పార్టీ మరి బాధ్యతల్ని నిర్దేశించటం అనేది జరిగింది. నానిగారు కూడా పార్టీ ఆదేశం అదేనని అయినట్లయితే దాన్ని నేను అంగీకరిస్తాను, పార్టీ యొక్క ఆదేశాన్ని పూర్తిగా శిరసావహిస్తాను అని ఆయన చెప్పడం అనేది జరిగింది. మరోవైపు అధిష్టానం ఆదేశాలను శిరస్సా వహిస్తానని చెప్పిన నాని ఎంపీ సీటు విషయంలో మాత్రం కాస్త అసంతృప్తికి గురయ్యారు. నిన్న ముఖ్య నేతలు, కార్యకర్తలు, అనుచరులతోటి సమావేశమైన నాని పార్టీ అధినేత చంద్రబాబును హిట్లర్తో పోల్చారు. చంద్రబాబుకు తాను వెన్ను పోటు పొడవలేదని, పొడిస్తే ఇంకా మంచి పదవిలో ఉండేవాడినట్టు కమెంట్ చేశారు కేసినేని నాని. విజయవాడ ప్రజల మీద తనకు నమ్మకం ఉందన్న నాని ఇండిపెండెంట్గా పోటీ చేసినా గెలుస్తానని గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. తానేం చేయాలో కాలమే నిర్ణయిస్తుందన్నారు. ఢిల్లీ లోక్సభ స్పీకర్ గారు అపాయింట్మెంట్ అడిగి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వగానే లోక్సభకు రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తాను. ఆ తర్వాత మా వాళ్ళందరితో కూర్చుని వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి ఫాలో అవుతుంది. నాకు నా సొంత నిర్ణయం ఏం లేదు దీంట్లో. మా వాళ్ళందరూ ఏం చేయమంటే, ఇప్పుడు 4 రోడ్లు ఉంటాయి, ఏ రోడ్లోంచి వెళ్దామంటే డెస్టినేషన్కి మా వాళ్ళు ఏది నిర్ణయిస్తే మా వాళ్ళంతా కలిసి, ఎందుకంటే అందరిని క్యారీ చేయాలి కదా, నేను నా ఒక్క నిర్ణయం కాదు కదా. రాజకీయం అనేది ఒక త్యాగం. నేను ఎప్పుడు రాజకీయాన్ని ఒక పవిత్రమైన పూజ లేక చూస్తా. ఈ అభిమానులందరితో మాట్లాడాలి. నేను 2 సార్లు ఎంపీ చేశాను, నాకు 3వ సారి ఎంపీ చేసినా, 30 సార్లు ఎంపీ చేసినా మాజీ ఎంపీని ఏదో రోజుకి. నేను ఇవాళ పనిచేసేది ఏంటంటే గత 2.5 ఏళ్ళ క్రితమే చెప్పాను మా వాళ్ళందరికీ, నేను విరామం తీసుకుంటాను ఇంకా ఈ టర్మ్ తర్వాత అంటే మా వాళ్ళు ఎవరు ఒప్పుకోలే. నాకు నచ్చట్లేదు కొన్ని పరిస్థితులు. ఇప్పుడు నిన్న కూడా మీ మీడియా మిత్రులు అడిగారు, ఏమని అడిగారు, మీరు వైసీపీ ఎమ్మెల్యేల దాంట్లోకి ఎందుకు వెళ్తున్నారు, అందుకే మీ అధినేత కోపం వచ్చింది అన్నారు. అంటే నిన్న అదే చెప్పాను, రేవంత్ రెడ్డి గారును ప్రధానమంత్రి గారు మనం కలిశారు, మరి ఈయన కాంగ్రెస్లో చేస్తున్నాడా ఆయన బీజేపీలో చేస్తున్నాడా. బెజవాడలో 2-3 రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే అసలు కేసినేని నాని స్ట్రాటజీ ఏమిటో ఎవరికీ అర్థం కావట్లేదు. మొదట ఎంపీ పదవికి, తర్వాత పార్టీకి రాజీనామా చేస్తానని నాని చెప్పారు. 2 ఏళ్ల క్రితమే
రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుని తాను భావించినట్టుగా వివరించారు. అయితే చంద్రబాబు నిర్ణయాన్ని తాను తప్పు పట్టనని కేసినేని చెప్తున్నారు. అదే సందర్భంలో చంద్రబాబు పొమ్మన్న తర్వాత పార్టీలో ఉండడం సరికాదని కేసినేని నాని వ్యాఖ్యానించారు. కార్యకర్తలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానని కేసినేని నాని వివరించారు. ఇదిలా ఉంటే తిరువూరు సభను సక్సెస్ చేస్తామని కేసినేని చిన్ని కమెంట్ చేశారు. ఎంపీగా కేసినేని నానిని సభకు పిలుస్తాము, ప్రోటోకాల్ ప్రకారము ఎంపీకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తామని కూడా అంటున్నారు. నాని తిరువూరు సభకు వస్తారని ఆశిస్తున్నామని కేసినేని చిన్ని వ్యాఖ్యానించారు. మేమంతా కలిసికట్టుగా పనిచేస్తామని కేసినేని చిన్ని అన్నారు. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఎంపీ రావు ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎంపీ రావు, కనకమేడల కేసినేని నాని మధ్య భేటీకి సంబంధించి లేటెస్ట్గా ఉంచిన అప్డేట్స్ ఏంటి? టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కొద్దిసేపటి క్రితమే కేసినేని భవన్, అంటే కేసినేని నాని ఆఫీసు, ప్రస్తుతం నేనున్నటువంటి ఆఫీస్ దగ్గరికి వచ్చారు. ఆయన మధ్యాహ్నం టీడీపీ సెంట్రల్ ఆఫీస్లో 3 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత నేరుగా టీడీపీ సెంట్రల్ ఆఫీస్ నుంచే కేసినేని భవన్కి వచ్చినట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రస్తుతం ఎంపీ కేసినేని నాని అలాగే రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఇద్దరూ కూడా ఏకాంతంగా భేటీ అయ్యారు. అయితే రవీంద్ర కుమార్ ఎందుకు వచ్చారు అనేది ఇప్పుడు చర్చగా మారింది. ఈరోజు ఉదయమే ఎంపీ కేసినేని నాని ఆయన పోస్ట్ ద్వారా పార్టీని వీడుతున్నట్లుగా కూడా ఆయన ప్రకటన చేశారు. తెలుగుదేశం పార్టీ నన్ను వద్దనుకున్నప్పుడు, చంద్రబాబు నన్ను వద్దనుకున్నప్పుడు నేను పార్టీలో కంటిన్యూ అవ్వడం కూడా సరికాదు, పార్టీని వీడతాను, ముందుగా లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి కూడా రాజీనామా చేస్తాను అని చెప్పేసి స్వయంగా ఎంపీ కేసినేని నాని ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ తర్వాత ఈరోజు ఉదయం నుంచి కూడా పరిణామాలు వేగంగా జరుగుతున్నాయి. అయితే ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఎందుకు వచ్చారు, అధిష్టానం నుంచి దూతగా వచ్చారా, కేసినేని నాని రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆయన ఒప్పించేందుకు వచ్చారా, లేదంటే పార్టీతో ఒకసారి మరోసారి అధిష్టానంతో మాట్లాడదాం రండి అని చెప్పి చెప్పేందుకు వచ్చారా అనేది మాత్రం ఇప్పుడైతే సస్పెన్స్గా మారింది. ఇంకా ఇద్దరి మధ్య కూడా లోపలైతే భేటీ అయితే కొనసాగుతూ ఉంది. ఇప్పుడు పార్టీని వేడతాను, ఒక ఫ్లైట్ కాకపోతే ఇంకొక ఫ్లైట్ ఎక్కుతాను అని చెప్పి నిన్నటి నుంచి కూడా కేసినేని నాని ఆయన వర్షన్ ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. తిరువూరు సభకు నన్ను రావద్దన్నారు కాబట్టి నేను తిరువూరు సభకు హాజరు కాను అని చెప్పేసి కూడా కేసినేని నాని కామెంట్ చేసినటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలతోనే అధిష్టానం మరోసారి కేసినేని నానితో చర్చించేందుకే కనకమేడల రవీంద్ర కుమార్ని ఇక్కడికి పంపించిందా అనే ఒక అనుమానం కూడా స్టార్ట్ అయింది. అయితే లోపలికి వెళ్లే ముందు అయితే కనకమేడలు ఏమీ మాట్లాడలేదు. ప్రస్తుతం భేటీ జరుగుతుంది కాబట్టి భేటీ తర్వాత వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడితే ఆయన ఎందుకు వచ్చారు, మరి చంద్రబాబు ఏమైనా సమాచారం పంపించారా రవీంద్ర కుమార్ తోటి, ఇద్దరి మధ్య ఏం చర్చ జరిగింది అనేది మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. రైట్ ఎంపీ రావు. telugu.com discussion forum for politics, food, entertainment, technology, topic edaina, ask questions and get or give answers. Inka live chat, blogs, articles, latest news feed, visit telugu.com.